హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ షో అంటే అన్ని రకాల ఎమోషన్స్తో కూడుకున్నది ఓ మనిషికి ఉండే విభిన్న భావాలను బయటకు తో తీసుకొచ్చేలా చేస్తాడు బిగ్ బాస్ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తొనకకుండా ఉంటాడా లేదా పరిస్థితులను బట్టి మారుతాడా నిత్యల మనసు కూడా నిజాయితీ కలవాడా కోపం వస్తుందా వస్తే ఆ సమయంలో హద్దులు దాటి ప్రవర్తిస్తాడా ఇలా ఎన్నో రకాలుగా బిగ్ బాస్ పరీక్షిస్తాడు వాటిని తప్పించుకుని తన నిజస్వరూపాన్ని ప్రేక్షకుల ముందు పెట్టడం ఒక ఆ వ్యక్తిత్వం మెజారిటీ ప్రజలకు నచ్చి గెలిపిస్తారు బిగ్ బాస్ షోలో ఉన్న ఆంతర్యం అయితే ఇదే కానీ కొందరు మాత్రం టాస్కులు చెయ్యలేదు డాన్సులు చెయ్యలేదు అంటూ కంటెస్టెంట్లపై పేద విరుస్తుంటారు అభిజిత్ విషయంలోనూ అలానే జరిగింది మెజార్టీ ప్రజలు అభిజిత్ వ్యక్తిత్వాన్ని అతని పరిపక్వాన్ని చూసి గెలిపించారు కొందరు మాత్రం అతని ఏ ఆట ఆడడు ఖాళీగా సోఫాలో కూర్చొని ముచ్చట్లు పెట్టడం తప్ప అని చేశారు కానీ చిరు చివరిలో ఓ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు బిగ్ బాస్ షో ఆషామాషా కాదని ఓ మనిషి ఎలా ఉండాలో ఉండకూడదో చెప్పేది ఇదొక రకమైన వ్యక్తిత్వ వికాసపు కోర్సు వంటిదని చిరు చెప్పుకొచ్చాడు అవును నిజమే చిరు చిరు దాంట్లో వంద శాతం ని నిజముంది ఓ వ్యక్తి తనకు నచ్చిన మనుషుల చుట్టూ ఉన్నా పదే పదే వేలెత్తి చూపుతున్నా కట్టలు తెంచుకునే ఆగ్రహం వస్తున్నా కూడా నిబ్బరంగా శాంతంగా ఉండే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఆవేశం ఆపుకోలేక అర్చేస్తే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయనే విషయాలను బిగ్ బాస్ నేర్పిస్తుంది